భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా ప్రతినిధులు నాయకుల తీరుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొత్తగూడెం పట్టణంలోని గణేష్ ఆలయ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం సూపర్ బజార్ పక్కనే పెట్టడంతో స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ సహా ఇతరుల వాహనాలను ప్రధాన రహదారిపై నిలిపారు. దీంతో ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 3 గంటల పాటు కార్యక్రమం జరగడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు కూడా ట్రాఫిక్ మళ్లించే ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాకు విజయ విజయోత్సవ సేవ